గుంటూర్ లో పబ్లిక్ మీటింగ్ లో కూడా మాట్లాడేవాడు. మాచర్ల పట్టణంలో ఒక రౌడీని ఈ రోజు అక్కడ ఒక అతని ఒక రౌడీ షీట్ ఉంది. అతనికి అతను మున్సిపల్ చైర్మన్ చేస్తా ఉన్నాడు. 40 సంవత్సరాలు అనుభవం ఉన్న చంద్రబాబు నాయుడు ఇలాంటి అబద్ధాలు మాట్లాడుతూ ఉన్నాడంటే, ఇంత దిగజారి మాట్లాడుతూ ఉన్నాడంటే మనం ఏమనుకోవాలి? అర్థం కావట్లేదు. నేను ఛాలెంజ్ చేస్తా ఉన్నాడు, నేను ఛాలెంజ్ చేస్తాను తెలుగుదేశం నాయకులకు, చంద్రబాబు నాయుడికి. నేను చెప్తా ఉన్నాడు, కిషోర్ అనే వ్యక్తి మీద నేను మున్సిపల్ చైర్మన్ చేసిన ఒక ఒడ్డరి కులానికి సంబంధించి కిషోర్ అనే వ్యక్తి మీద ఏ పోలీస్ స్టేషన్ అయినా సరే చంద్రబాబు నాయుడు చెప్పినట్టుగా రౌడీ షీట్ ఉంటే నా పదవికి రాజీనామా చేస్తాను. ఛాలెంజ్ చేస్తాను. వైఎస్ఆర్ పార్టీ సంబంధించి కార్యకర్తలు నాయకుల్ని అనవసరమైన అసత్య ప్రచారం దయచేసి నువ్వు చెయ్యొద్దు. నువ్వు చేస్తే ఎప్పుడైనా సరే అది గుర్తు పెట్టుకుంటాం. నీకు గాని నీ కొడుకు గాని తగిన గుణపాఠం ఖచ్చితంగా చెప్తా ఉన్నాడు. ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాను, నువ్వు ఖచ్చితంగా నువ్వు అబద్ధాలు చెప్తా ఉన్నావు. నీ అబద్ధాలు ఇవే కొనసాగితే మా ప్రాంతానికి ఎప్పుడైనా రాబోయే రోజులు రాకపోవు. మా ప్రాంతంలో నువ్వు గాని నీ కొడుకు గాని అడిగి పెడితే ఇలాంటి అబద్ధాలు ప్రచారం చేస్తే తగిన మూలం చెప్తాం. నీకు గాని కూడా బ్రహ్మదేవుడు కూడా ఎవరికి కూడా అదురుపోయే ప్రశ్నే లేదు. నేను చెప్తా ఉన్నాను, కార్యకర్తల కోసం, పార్టీ కోసం, జగన్మోహన్ రెడ్డి కోసం నేను ఇంతే ఉంటాను, ఇలాగే నడుస్తాను. ఎన్ని ఇబ్బందులైనా ఎన్ని మంత్రులైనా కార్యకర్తల కోసం అడ్డంగా నిలబడతాను. ఎన్ని ఇబ్బందులైనా మీకోసం, పార్టీ కోసం, జగన్మోహన్ రెడ్డి కోసం ఎప్పుడు కూడా ఇలాగే ఉంటాను. నువ్వు ఎన్ని అబద్ధాలు ప్రచారం చేసినా, నువ్వు కావాలని ఎన్ని విధాలు కూడా బురదజలైనా కూడా ఇక్కడ ఎవరు భయపడరు, ఎవరు ఎరగడు. ఏమి చంద్రబాబు నాయుడు, నేను చెప్తా ఉన్నాను, నువ్వు నోరు అదుపులో పెట్టుకొని నిజాలు తెలుసుకొని మాట్లాడాలని కూడా చంద్రబాబు నేను హెచ్చరిస్తా ఉన్నాను. ఎవరు ఏమనుకున్నా మనం చేయాల్సింది చేస్తాం, మనం న్యాయంగా చేస్తాం. జగన్మోహన్ రెడ్డి గారు నాయకత్వంలో ఈరోజు చెప్తా ఉన్నాడు, పార్టీలకు వర్గాలకు అతీతంగా ఈరోజు కులాలకు అతీతంగా అందరికి కూడా పేదవాడాలంటే ప్రతి ఒక్కరు కూడా సహాయం చేయాలి. ప్రతి పైసా కూడా పేదవాడికి అందే విధంగా కూడా మనం ముందుకు పోవాలని ఏదైతే మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి.